కడప జిల్లా సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రేణుకా ఎల్లమాంబ తిరునాల మహోత్సవం సందర్భంగా వైభవంగా అమ్మవారు గ్రామోత్సవం జరిగింది. మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ కాయ కర్పూరం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. దారి పొడవునా పురవీధుల్లో బాజా భజంత్రిలతో అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనా విజృంభణ వల్ల తిరునాల మహోత్సవం జరగలేదు. మండల పరిధి, జిల్లా పరిధి నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. 5 గంటలకు అమ్మవారి కళ్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా ప్రభాకర్, సిద్ధవటం మండలం ఎస్ఏ మధుసూదన్ రెడ్డి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా సిద్ధవటం మండలం మాచిపల్లి గ్రామంలో ఉండే శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం తిరునాళ 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్నది. 17/5/2022 మంగళవారం రాత్రి 1 గంటకు యాక్సియస్ భవనం నిర్వహణ జరుగుతున్నది. రేపు బుధవారం అమ్మవారి కళ్యాణం 3 గంటల నుండి 5 గంటల లోపల జరుగుతున్నది. గురువారము తెల్లారుజామున జరుగుతున్నది. గురువారం 3 గంటల నుండి 6 గంటల వరకు బండలాగుడు అమ్మవారి బోనాలు గురువారం రోజు జరుగుతున్నది. శుక్రవారం రోజు అమ్మవారికి వసంతోత్సవం జరుగుతున్నది. ప్రజలందరూ కలిసి తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ కళ్యాణోత్సవానికి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. విజ్ఞప్తి: శ్రీ రేణుకా ఎల్లమ్మ తిరునాళ్ళకు సందర్భంగా యావత్మంది ప్రజానికమందరూ దేవస్థానం దగ్గరకు వచ్చి మెరవన్లు, కళ్యాణోత్సవము, బండలాగుడు పోటీలు, వసంతోత్సవంలో పాల్గొని అందరూ జయప్రదం చేయగలిసిందిగా కోరుచున్నాము.